మనతో మనం మాట్లాడుకోవడం వల్న కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. అయితే పైకి అందరికీ వినిపించేలా గొనుక్కోవడం లేదా పెద్దగానే ఏదో ఒకటి అంటూ ఉండటం మాత్రం కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. ఇలాంటి అలవాటు కొందరిలో ఉంటుంది. కొంతమంది విషయంలో అది మానసిక అనారోగ్య లక్షణం కూడా కావచ్చు. స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధి ప్రారంభ లక్షణాలు ఇలాగే ఉంటాయి. మనతో మనం మాట్లాడుకోవటం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. మనతో మనం మాట్లాడుకోవటం అనేది అందరిలో ఉండే సర్వసాధారణ లక్షణమే. 96% మంది పెద్దవారు ఇలా మాట్లాడుకుంటారని ఓ అధ్యయనంలో తేలింది. ఇంట్లో ఏకైక సంతానంగా పుట్టి పెరిగిన వారిలో ఈ అలవాటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. కొంతమంది పనులు చేసుకుంటూ ఇంట్లో జరిగిన విషయాలను మననం చేసుకుంటూ పైకే మాట్లాడుకుంటూ ఉంటారు. వీరిలో మానసిక అనారోగ్యం ఉండదు, కానీ అలవాటుగా అలా మాట్లాడుతుంటారు. 25% మంది పెద్దవాళ్లలో ఇలాంటి లక్షణం ఉందని అధ్యయనాల్లో తేలింది. ఇంట్లో ఎవరితోనైనా గొడవైనప్పుడు కుటుంబ సభ్యులు, పిల్లలు తమ మాట వినప్పుడు పెద్దవాళ్లు తమ మనసులో ఉన్న బాధని వ్యక్తం చేస్తూ తమతో తాము పైకే మాట్లాడుకుంటూ ఉంటారు. చూసేవారికి కాస్త విచిత్రంగా అనిపించినా తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మాటలు వారికి ఉపయోగపడతాయట. ఇలా చేయటం వలన తాము సమస్య నుండి బయటపడే దిశగా ప్రయత్నిస్తున్నామనే భావన కూడా కలుగుతుంది. మనలో మనం మాట్లాడుకోవడము, తర్వాత మనసులో మాటలు బయటికి మాట్లాడటము, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇలాంటివన్నీ కొన్ని సైకియాట్రిక్ కండిషన్స్లో వస్తూ ఉంటాయి. కొన్ని సైకియాట్రిక్ కండిషన్స్ డిప్రెషను, ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీస్, తర్వాత స్కిజోఫ్రెనియా, బైపోలార్, ఇట్లాంటి సైకియాట్రిక్ కండిషన్స్లో వాళ్ళు మనసులో మాట ఏంటో, బయట ఎలా ఉండాలో తెలియక వాళ్ళు మనసులో మాటలు బయటికి మాట్లాడుతూ ఉంటారు. ఇదే కంటిన్యూస్గా జరిగితే సైకియాట్రిస్ట్కి చూపించుకునే అవసరం ఉంటుంది. ఇదే ప్రాబ్లము నార్మల్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఎప్పుడైనా ఒక్కసారి 2-3 వారాలకు ఒక్కసారి మనసులో మాట బయటికన్నా, లేకపోతే ఆలోచిస్తూ బయటికి పొక్కినా ఇట్లాంటివి పర్వాలేదు, అది నార్మలే. కానీ ఇదే పద్ధతి ఎవ్రీడే పొద్దున సాయంత్రం మనసులోటి ఉన్నవన్నీ బయటికి మాట్లాడేయటము, లేకపోతే బయట ఎవరెవరు కూర్చున్నారో అది గమనించకుండా లోపల ఏదొస్తే అది అనడము, అది సైకియాట్రీ ప్రాబ్లం, అది మంచిది కాదు, ట్రీట్ చేసుకోవాలి. అందుకని సర్కమ్స్టాన్సెస్ తెలుసుకొని, మన చుట్టూ ఎవరున్నారో తెలుసుకొని, ఏం మాట్లాడాలో తెలుసుకొని, ఆలోచించి బయటికి మాట్లాడటము కరెక్ట్ మెథడ్. ఇలా లేని పక్షాన మనకి సైకియాట్రీ ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి. ఆ ప్రాబ్లము ఏ రకమైన ప్రాబ్లమో, ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచి పద్ధతి. మనం పైకి మాట్లాడినట్టుగానే మన లోపల కూడా మాటలు నడుస్తుంటాయి. అయితే కొన్నిసార్లు మన ఆలోచనలను మనం వినటం కాకుండా వాటిలో సంఘర్షణ ఉండవచ్చు. అలాంటప్పుడు మనతో మనం వాదించుకోవటం, చర్చించుకోవటం, విభేదించుకోవటం జరుగుతుంటుంది. కొంతమందికి తమ లోపలి మాటలు తమ శరీరంలోని కొన్ని భాగాల్లోంచి వచ్చినట్టుగా అనిపిస్తుందట. అయితే ఏవైనా సమస్యలున్నప్పుడు వాటిని పరిష్కరించుకునే క్రమంలో కొంతమంది పైకి మాట్లాడుతుంటారని, తమకు తాము వివరించుకోవటంగా దీన్ని భావించవచ్చని మానసిక నిపుణులు అంటున్నారు. అప్పుడే జరిగిన సంఘటన గురించి పైకి మాట్లాడుకోవటం వలన ఆ సంఘటనను మరింతగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందట. పైకి మాట్లాడుకుంటున్నప్పుడు తమ ఆలోచనల పట్ల తమకు అవగాహన సైతం పెరుగుతుంది. ఇలా మనలో మనం, మనతో మనం మాట్లాడుకోవటం వలన ఒంటరితనం భావన కూడా తగ్గుతుంది. తనలో తను మాట్లాడుకోవడము, బయటికి మాట్లాడటము అది మంచి పద్ధతి కాదు, దానివల్ల ఏ సొల్యూషను రాదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ఆ ప్రాబ్లమ్ని విడదీయాలి. ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రాబ్లం ఎవరి వల్ల వచ్చింది, ఎక్కడ కరెక్ట్ అయితే బాగుంటుంది అని మనం ఆలోచించుకొని నోట్ డౌన్ చేసుకోవడం మంచి పద్ధతి. నోట్ డౌన్ చేసుకొని మనం సైలెంట్గా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఈ ప్రాబ్లం ఇలా వచ్చింది, ఎవరితో మాట్లాడితే బాగుంటుందని ఆ పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి బయటికి మాట్లాడితే బెటర్. అదే కానీ ఇది వచ్చిన ప్రతి థాట్ బయటికి మాట్లాడితే సొల్యూషన్ అయితే దొరకదు. ఇంకొకటి ఏంటి, మన థాట్స్ బయటికి వెళ్తే అవి మిస్అండర్స్టాండ్ అయ్యే అవకాశం ఉంది. మనలో మనం మాట్లాడుకున్నది బయటికి వెళ్తే మన స్ట్రెస్ పెరగడం తరగడంకి సంబంధం లేదు. మనం బయటికి మాట్లాడితే మన స్ట్రెస్ తగ్గుతుంది అంటే అది తప్పు, కానీ ఎదుటి వాళ్ళతోటి ఏదైనా క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడితే డెఫినెట్గా స్ట్రెస్ తగ్గుతుంది.
అలా మాట్లాడకుండా మనము మనకు మనమే గట్టిగా మాట్లాడుకొని మనకు మనమే రిహార్సల్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఇదే మనం నోట్ డౌన్ చేసుకొని క్లియర్గా క్లారిటీగా చేసుకొని ఎవరితో మాట్లాడితే వాళ్ళతోటే మాట్లాడితే సొల్యూషన్స్, ఈ సొల్యూషన్స్కి క్లారిటీ దొరకకపోతే సైకియాట్రిస్ట్ దగ్గరకు వచ్చి డిస్కస్ చేస్తే బెటర్ అవుతుంది. ఇలా చేయని వాళ్ళకి ఏదైనా మెంటల్ ప్రాబ్లం ఉందని అర్థము, అది డాక్టర్ దగ్గరికి వెళ్తే అర్థం లేకుండా ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. తమలో తాము మాట్లాడుకోవటం అనే లక్షణం కొన్నిసార్లు మానసిక అనారోగ్యానికి సూచన కావచ్చు. నిరంతరం తమలో తాము గొనుక్కుంటూ హఠాత్తుగా కొన్ని మాటలు పైకి అనేవారిలో స్కిజోఫ్రీనియా అనే మానసిక సమస్య ఉండే అవకాశం ఉంది. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే అది తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని వేధిస్తున్న మానసిక సమస్యలో స్కిజోఫ్రీనియా కూడా ఒకటి. ఈ సమస్య ఉన్నవారు తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. తమ జీవితంలో పెద్ద మార్పులు వస్తున్నప్పుడు యువత దీనికి గురయ్యే అవకాశం ఉంది. మగవారిలో 20ల మధ్య వయసులో, మహిళల్లో అంతకంటే కాస్త పెద్ద వయసులో స్కిజోఫ్రీనియా వచ్చే అవకాశం ఉంది. ఇది ఎందుకు వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము, కానీ కొన్ని పరిస్థితులు ఇందుకు దోహదం చేయవచ్చంటున్నారు మానసిక శాస్త్ర పరిశోధకులు. జన్యుపరమైన అంశాలు, మెదడులో రసాయనాల అసమతౌల్యం, చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం, డ్రగ్స్ తదితర కారణాలు స్కిజోఫ్రీనియాకు కారణం కావచ్చు. ఆలోచనలు ఒక క్రమ పద్ధతిలో లేకపోవటం దీని ముఖ్య లక్షణం. ఆలోచనలు ఆగిపోయినట్టుగా లేదా కలగలిసిపోయినట్టుగా అనిపిస్తుంటాయి. కొత్త పదాలు పలుకుతుంటారు లేదా ఒకే పదాన్ని పదే పదే ఉచ్చరిస్తుంటారు లేదా సందర్భోచితం కాని విధంగా మాట్లాడుతుంటారు. ఎవరైనా పైకి మాట్లాడే మాటలు ఇలా ఉంటే మాత్రం తప్పనిసరిగా మానసిక వైద్యులను సంప్రదించాలి. ఈ స్కిజోఫ్రీనియా ఉట్టిగా పోదు, ఏదన్నా చేసినా కూడా ఇది తగ్గదు. కాకపోతే వేరే వాయిసెస్ వినిపించకుండా మనం గట్టిగా మ్యూజిక్ పెట్టుకొని వినడము, ఆ వాయిసెస్ డిస్టర్బెన్స్ అట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ చేయొచ్చు, కానీ మెయిన్ ప్రాబ్లం అయితే తగ్గదు. ఈ స్కిజోఫ్రీనియాకి మెడిసిన్స్ ఉంటాయి, యాంటీసైకాటిక్ మెడిసిన్స్ అని ఉంటాయి. ఇది సైకియాట్రిస్టులు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఈ లక్షణాలు ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ యాంటీసైకాటిక్స్ ఇచ్చి ట్రీట్ చేస్తారు. కానీ ఎప్పటికీ చాలా కాలం మెడిసిన్స్ మీద ఉండడం మాత్రం తప్పదు. మెడిసిన్స్ ఆపగానే మళ్ళీ వాయిసెస్ వినిపిస్తాయి, మళ్ళీ ఆ థాట్స్ వచ్చేస్తాయి, మళ్ళీ ఇట్లా చేస్తాయి. సో లాంగ్ టర్మ్ ట్యాబ్లెట్స్ వాడాలి, లాంగ్ టర్మ్ ఫాలోఅప్ తోటి ఉండాలి. వీటితో పాటు సైకాలజీ కౌన్సిలింగ్ ఉంటుంది, అంటే టు రికగ్నైజ్ దెమ్ సెల్స్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లము వాయిసెస్ ఇవన్నీ ఉట్టివి అని వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు రికగ్నైజ్ చేసుకోవటానికి కౌన్సిలింగ్ చాలా అవసరం. సో కొన్ని రెమెడీస్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ వేసుకుంటూ కూడా మాటలు వినిపిస్తూ ఉంటే మ్యూజిక్ పెట్టుకొని చేసుకోవడము టు డైవర్ట్ దెమ్ సెల్స్, ఈ రెమెడీస్ అన్నీ సైకాలజిస్టులు చెప్తారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా వ్యాధి ఎక్కువైనప్పుడు ఎలా రికగ్నైజ్ చేయాలి, అవతల వాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కువైనట్టుంది ఈ మధ్యాహ్నం, అట్లా కాకుండా సైకాలజీ కౌన్సిలింగ్స్ తోటి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే ఎక్కువైంది అని రికగ్నైజ్ చేయగలరు. ఆ స్కిల్స్ నేర్పిస్తారు సైకాలజిస్ట్. సో సైకాలజీ అండ్ సైకియాట్రీ రెండూ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్కిజోఫ్రీనియా ట్రీట్మెంట్. మనతో మనం మాట్లాడుకునే మాటలు మనకు సానుకూలంగా ఉండవచ్చు లేదా వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. పాజిటివ్గా ఆలోచిస్తూ మనతో మనం మాట్లాడుకున్నప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా పనిచేసే ముందు మనతో మనం పాజిటివ్గా మాట్లాడుకునే మాటలు ఉత్ప్రేరకంగా పనిచేసి శక్తిని, ఉత్సాహాన్ని, ఏకాగ్రతని పెంచుతాయి. అయితే పైకి మాట్లాడుకునే అలవాటు ఉన్నవారు తమ మాటలు మానసిక అనారోగ్యానికి చిహ్నం కాదని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉంది.